వెల్కమ్ టు విజన్ 5 టీవీ. యాంకర్ రష్మి తన వద్దకు వచ్చే ప్రాజెక్టుల విషయంలో ఎంతో సెలెక్టెడ్గా ఉంటుంది. అందరికీ తెలిసిందే, రష్మి తనకు నచ్చిన ప్రాజెక్టులు మాత్రమే చేస్తుంది. ఒకప్పుడు అయితే కేవలం డబ్బు కోసం మాత్రమే ఇష్టం వచ్చిన ప్రాజెక్టులు చేసేది, వెండితెరపై అందాలను ఆరబోస్తూ బోల్డ్ రోల్స్తో కనిపించేది. కానీ ఆ తర్వాత ఎలాంటి పాత్రలను దూరంగా ఉంటూ కథలో ప్రాధాన్యం ఉండి తన పాత్ర నచ్చితేనే రష్మి ఓకే చెప్తుందంట. అయినా రష్మి ఎక్కువగా బుల్లితెరపైనే తన ఫోకస్ను పెట్టేసింది, వెండితెరపై అడపదడప కనిపిస్తుంది. రష్మి చివరగా నందుతో బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రంలో కనిపించింది. ఆ సినిమా అంతగా ఆడలేదు. బోలశంకర్ చిత్రంలో చిరంజీవి పక్కన ఓ పాటలో అలా మెరిసింది. ఓ 3-4 సీన్లు 2-3 స్టెప్పులు వేసి పక్కకు వెళ్ళిపోయే పాత్రలో రష్మి కనిపించింది. అలాంటి పాటలో ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని పాత్రల్లో కనిపించే అవసరమా అంటూ ఆ టైంలో రష్మి మీద నెటిజన్స్ ఫైర్ అయ్యారు. రష్మి సైతం ఇక ఐటమ్ సాంగ్స్ స్పెషల్ సాంగ్స్లో ఇలా కనిపించదని ఫిక్స్ అయినట్టు ఉంది. అందుకే గుంటూరు కారం సినిమాలో పుచ్చి మడత పెట్టే పాటలో ముందుగా రష్మిని అనుకున్నారంట. కానీ రష్మి మాత్రం ఆ పాటను నటించేందుకు డ్యాన్స్ చేసేందుకు ఒప్పుకోలేదు. పైగా ఆ పాటలోని పదం అర్థం తెలుసుకుని కాబట్టి ఒప్పుకోలేదని నెటిజన్ కామెంట్ చేస్తున్నారు. యాంకర్ రష్మి నో చెప్పడంతో మేకర్లు పూర్ణాన్ని సంప్రదించారు. నిట్టింట్లో రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. కుచ్చి మడత పెట్టే పాత్ర మాత్రం థియేటర్లో అదిరిపోయింది. అందులో పూర్ణ అందరినీ ఆకట్టుకుందని సంగతి తెలిసిందే. పూర్ణ వేసిన స్టెప్పులు కనిపించి తీరుకు జనాలు ఊగిపోయారన్న సంగతి తెలిసిందే. పూర్ణకు మంచి కంబ్యాక్లా ఈ పాట నిలిచింది. పూర్ణకు మాత్రం ఈ గుంటూరు కారం బాగానే కలిసి వచ్చింది. రీల్స్ మీమ్స్తో పూర్ణ బాగానే ట్రెండ్ అయ్యింది.